Triangle. పటం కట్టుకుంటారో పట్టం కట్టుకుంటారో, మొదటి విషయం మాత్రం మాకు వదిలేయండి అంటున్నారు బెంగళూరు సోదరి మణులు భవానీ, రేవతి. ముచ్చటపడి తీసిన ఫోటోలు, పెయింటింగ్స్ ఇలా జ్ఞాపికలేవైనా చక్కని ఫ్రేముల్లో అందజేస్తున్నారు. తండ్రి వారసత్వ విద్యను సవాలుగా స్వీకరించి విజయంతో జవాబు చెప్పారు. కార్పెంటరీ కార్యశాలను వ్యాపార ప్రపంచంగా మలుచుకున్న అపూర్వ సహోదరీ మణులు భవానీ, రేవతిల జైత్రయాత్ర ఈ కథనం. ఒక అమ్మాయి ఏ ఉద్యోగం చేయాలి, ఏది చేయకూడదు అది సమాజమే చెప్తుంది, శాసిస్తుంది కూడా. కానీ ఇద్దరు బెంగళూరు అమ్మాయిలు భవానీరావు, రేవతి అలాంటి సూచనలను ముట్టదాఖలు చేశారు. తండ్రి తమకు వారసత్వంగా అందించిన కార్పెంటరీ వ్యాపారాన్ని సగర్వంగా స్వీకరించి జీవితాన్ని కొత్త ఫ్రేముల్లో చూసుకుంటున్నారు. తండ్రి ప్రారంభించిన గుడ్డీ ఫ్రేమ్ ఆఫ్ ఆర్ట్ వ్యాపార సంస్థకు భవానీరావు కొత్త సొగసులు అద్దుతున్నారు. నాన్న చేసిన వడ్రంగం పనిని, ఆ వ్యాపారాన్ని నిస్తంగా గమనించిన భవానీరావు తర్వాత దాన్ని తన కెరీర్ గా మలుచుకున్నారు. Currently manage my family business, Goodies Frames of Art. ప్రస్తుతం మా కుటుంబ వారసత్వ వ్యాపారమైన గుడ్డీస్ ఫ్రేమ్ ఆఫ్ ఆర్ట్స్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాను. 23 ఏళ్ల క్రితం మా నాన్నగారు ప్రారంభించారు. ఆయనకి కళలన్నా ఇష్టం, యంత్రాలన్నా ఇష్టమే. ఓ పర్యాయం మా భవనం ఎదుట ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. ఆ ప్రదర్శనలో ఉంచిన కార్పెంటరీ యంత్రాలను ఇష్టపడ్డారు. ఇక మా అమ్మ ఒక కళాకారిణి, నాన్నేమో ఆమె కళాకృతులకు ఫ్రేమ్ కట్టి వ్యాపారం చేయాలనుకున్నారు. అలా వ్యాపారం చిన్నగా ప్రారంభమైంది. కుటుంబ వ్యాపారంగా ఆరంభమైన ఫోటో ఫ్రేమ్స్ భవానీరావు రాకతో అనూహ్యంగా విస్తరించింది. తొలుత తండ్రి ఆరంభించిన ఈ వ్యాపారంలోకి రావాలని ఆమె అనుకోలేదు. కోవిడ్ మహమ్మారి విజృంభణతో ఆమె బాధ్యతలు పెరిగాయి. ఆమెకు ఫోటో ఫ్రేమ్ల తయారీ, మిషనరీతో పని అంటే క్రమంగా అభిరుచి ఏర్పడింది. పనిలో వైవిధ్యం చూపాలన్న తపన చివరికి ఇదే కెరీర్ గా స్వీకరించాలి అన్న నిర్ణయానికి దారితీసింది. భవనం సిద్ధం కాగానే ఏదో ఒక వ్యాపారం ప్రారంభించాలని మా వారు అనుకున్నారు. ఫోటో ఫ్రేమ్ల తయారీ అంటే ఆయనకి ఓ పిచ్చి అనుకోండి. అనుకోకుండా సంబంధిత ఎగ్జిబిషన్ చూశాం. ఇటలీ, ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఫ్రేమ్ల తాలూకు యంత్రాలను చూసి తెప్పించారు. ఎవరూ చెప్పకుండానే తనే స్వయంగా వాటి నిర్వహణ నేర్చారు. ఆయన వృత్తి వడ్రంగం. అందుకోసం ఉపయోగించే యంత్రాలంటే అవగాహన ఎక్కువ. మిషన్ స్పెషలిస్ట్. చెక్కను కట్ చేయటం నుంచి అన్ని పనులు స్వయంగా చేసేవారు. అలా ఒక కుమార్తె ముద్దు పేరు గుడ్డీస్ తో వ్యాపార సంస్థకు ఆ పేరు పెట్టారు. ఫోటో ఫ్రేమ్ల తయారీ రంగంపై ఇప్పటిదాకా మగవారి ఆధిపత్యమే కొనసాగింది. అలాంటి రంగంలోకి సాహసంతో వచ్చారు భవానీరావు. కానీ అనేక సవాళ్లను ఎదురైనా వెనకంజ వేయలేదు. హస్త కళాఖండాలు కదా, నాణ్యంగా చేసందిద్దాం అనే తపన బయలుదేరింది. ఆ తపన, నిబద్ధత ఈ రంగంలో ఆమె పాత్రను సుస్థిరం చేశాయి. కుటుంబమంతా మద్దతుగా నిల్చింది, ముందుకు సాగేందుకు ప్రోత్సాహం అందించింది. Most important thing was to preserve the art. కళను సంరక్షించటంలో ముఖ్యాంశం ఏమిటంటే దళారీల ప్రమేయం ఉండకూడదు. వారి జోక్యం లేకుండానే మనుగడ సాగించాలి. ఏళ్లు గడిచే కొద్దీ కళ కూడా వయసు మీరుతుంది. పరిరక్షించే వాతావరణం తేవాలన్న పట్టుదలతో నాన్న పనిచేశారు. ఇందులో ఉపయోగించే యంత్రాల మీద ఆయనకు ఎంతో మక్కువ. ఈ నేపథ్యంలో సాగించిన పరిశోధన, చేసిన కృషితో ఈ ఫ్రేమ్స్ వ్యాపారం ఇలా నిలిచింది. కళను పరిరక్షించే సంస్థగా పేరు వచ్చింది. ఈ ఫోటో ఫ్రేమ్స్ వ్యాపారానికి ప్రశంసలు ఎన్నో వచ్చాయి. కొందరు కళాత్మకతను మెచ్చారు. నానాటికి తన హస్తకళా వస్తు పనిని భవానీరావు మెరుగుపరుచుకున్నారు. ఇందుకు సామాజిక మాధ్యమాల్లో వచ్చే స్పందన చూసి అందుకనుగుణంగా మెరుగుపరుచుకుంటూ వస్తున్నారు. సంప్రదాయంగా చూస్తే మగవారి ఆధిపత్యం కొనసాగిన వ్యాపారం అయినా సృజనాత్మకత తనదైన ముద్ర వేశారు. తగిన గుర్తింపు, గౌరవం లభించడంలో తన కాలానుగుణ వ్యూహాలు దోహదం చేశాయి.
గుడ్డీస్ ఫ్రేమ్స్ ఆఫ్ ఆర్ట్ ఇస్ ఎ ఫ్యామిలీ రన్ బిజినెస్. మా ఫోటో ఫ్రేమ్ల వ్యాపారం ఓ కుటుంబం నిర్వహించే వ్యాపారం. మాది అభిరుచి కలిగిన కళాకారుల బృందం. ఈ ట్యాగ్ లైన్ ను చెల్లెలు తయారు చేస్తుంది. అసలు సృజనాత్మకత మాకు నరనరాన ప్రవహిస్తోంది. నాన్న ఆరంభించిన ఈ వ్యాపారాన్ని సోదరి నేను కలిసి నిర్వహిస్తున్నాం. నా తోడ్పాటు ఉంది. అయినా నిజాయితీగా చెప్పాలంటే చెల్లెలిదే ముఖ్య పాత్ర. బోర్డ్ రూమ్ లో ఉన్న గదిని వడ్రంగి కార్యశాలలా మార్చింది తనే. ఇందుకోసం స్వయంగా తనే అన్ని పనులు చేసింది. ఛాయాచిత్రాలు మనసు మీద ముద్ర వేసేలా రకరకాల ఫ్రేముల్లో అందిస్తున్నారు. నాణ్యతకు సృజనాత్మకతకు కళాత్మకతకు ఈ కార్యశాల ఒక గమ్యస్థానంగా మారింది. వినియోగదారుల స్పందనను ఆమె పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటారు. వినూత్న ఆకృతులు, ఎప్పటికప్పుడు నాణ్యతను, నవ్యతను జోడిస్తున్నాం. ఇక్కడ రకరకాల ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇక్కడ నాణ్యతా ప్రమాణాల తనిఖీలు అనేకం ఉన్నాయి. కొన్ని మార్కెట్ ఫ్రేమ్స్ అంటారు, కొందరు వాటికే ప్రాధాన్యం ఇస్తారు. కానీ ఇంతలా డిజైన్ చేయలేరు. సౌందర్యాన్ని ఇనుమడించేలా అక్కడ నాణ్యతా ప్రమాణాలు పాటించడం, నిర్ధారణ తదితరాలు ఉండవు. భవానీరావు గుడ్డీ ఫ్రేమ్ ఆఫ్ ఆర్ట్ వ్యాపార సంస్థ విస్తరణను లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆత్మను అద్దుకున్న ఆవిష్కరణలు కావాలి, శ్రేష్టతకు మారుపేరుగా నిలవాలని ఆమె తపన. ఆమె కథ ఒక విజయగాథ. చిన్ననాటి అభిలాష అలా ఉండిపోయింది. అభిరుచితో తండ్రి వ్యాపారాన్ని వారసత్వంగా స్వీకరించారు, వృత్తిగా చేపట్టారు. ఇది మీ పని కాదు అనే చాదస్థాలను చాందసాలను తుడిచివేశారు. కళాసృజనతో నవ జవసత్వాలు ఇచ్చి ఫోటోఫ్రేమ్ల తయారీలో వ్యాపారంలో తనదైన ముద్ర వేశారు.